नेल्लूर जिल्ला विंजमूरु मंडलंलो करोना वैरस रोजुरोजुकी उद्रितं कावडंतो दानि निवारण चर्यल्लो भागंगा जिल्ला कलेक्टर आदेशाल मेरकु एसई बाजी रेड्डी एंपीडीओ कनकदुर्ग भवानी आध्वर्यंलो तप्पनिसरिगा मास्कुलु धरिंचालंटू र्याली निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కరోనా రోజురోజుకి పెరుగుతుందని దాన్ని నివారించేందుకు మండలంలోని ప్రజలు సహకరించాలని కోరారు। ఆ కారణంగా రోడ్డుపై తిరగవద్దు అని తప్పనిసరైతే మాస్కులు ధరించి బయటకు రావాలని తెలిపారు। వాహనదారులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు। నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా తిరిగినట్లయితే వారికి జరిమానా విధిస్తామని క్రిమినల్ కేస్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। బయటికి రావొద్దని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎవరైనా సరే అత్యవసరంగా బయటికి రావాల్సిన వారు తప్పనిసరిగా మాస్క్ ఉపయోగించండి। నిమ్మూరులో పట్టణంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ ఖచ్చితంగా ధరించాలి। అలా గనక మాస్క్ లేకుండా ఎవరైనా సరే బయటికి వస్తే వారికి 100 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది। అదే విధంగా వాహనదారులు కూడా మాస్క్ లేకుండా గనక తమ వాహనాలను గనుక బయటికి తీసుకొని వస్తే వాటికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది। కావున ప్రతి ఒక్కరూ కేవలం జరిమానాల గురించి కాకుండా వారి యొక్క వారి ఆరోగ్యం గురించి కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పేసి ఈ రోజు మన గౌరవనీయులు మన నూతన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన విమూర్ ఎంపీడీఓ గారు నేను ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ వీధి వీధిన తిరుగుతూ ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి దయ ఉంచి ప్రజలందరూ కూడా దయచేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రండి। అలా రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, శానిటైజర్లు ఖచ్చితంగా ఉపయోగించండి, మీ ఆరోగ్యం గురించి మీరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను। వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరిలో అవగాహన ఏర్పాటు చేయడం కోసం ఈ ర్యాలీ కార్యక్రమాన్ని తక్కువ మంది సిబ్బందితో నిర్వహించడం జరుగుతున్నది। ప్రతి ఒక్కరూ కూడా అత్యవసరమైతే తప్ప బజారుకి రావద్దని చెప్పి నిత్యావసరాల కోసం వచ్చేటప్పుడు మాత్రమే రావాలి, ఇతర వేళల్లో ఎవరు కూడా సంచరించవద్దని చెప్పి తెలియజేస్తున్నాము। మాస్క్ లేకుండా బజారుకు వచ్చినట్లయితే గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆదేశానుసారము జరిమానాలు విధించబడతాయి। రెండు సార్లు చూడడం జరుగుతుంది, మూడోసారి కేసు నమోదు కూడా చేయించడం జరుగుతుంది। కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో మండల అధికార బృందం సాయశక్తుల కృషి చేస్తుంది, దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాల్సిందని కోరుతున్నాము। వ్యాధి ప్రతి ఒక్కరికి కూడా రావడానికి అవకాశం ఉంది, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ మనకి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ని మాస్క్ని వాడాల్సిందిగా కోరుతున్నాము। అదేవిధంగా సి విటమిన్ కలిగినటువంటి జామ బత్తాయి ఇటువంటి పండ్లని అన్నిటిని కూడా వాడాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలియజేస్తున్నారు। ప్రతి ఒక్కరూ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి టాబ్లెట్లు మరియు సి విటమిన్ కలిగినటువంటి పండ్లని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అత్యవసరమైతే తప్ప బజార్లకి వీధుల్లోకి రావద్దని చెప్పి కోరుకుంటున్నాము। షాపుల దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో షాపు నిర్వాహకులు మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా గనక ఉండి సామాజిక దూరం పాటించకుండా షాపులు గనక నిర్వహిస్తే షాప్ని సీజ్ చేయడం జరుగుతుందని మన ఈ వింజమూరు గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి ప్రతి ఒక్క షాపు యజమానికి కూడా తెలియజేయడం జరుగుతుంది। అంతేకాకుండా షాపుల దగ్గర ఉండే వాళ్ళు ఎవరైతే పని కోసం వస్తారో వాళ్ళు తప్ప ఇతరులు గనక ఎవరైనా కూర్చొని ఉన్నట్లయితే అనవసరంగా షాపుల దగ్గర నిలబడడం కానీ తీయంగల దగ్గర కానీ టిఫిన్ అంగల దగ్గర కానీ ఎక్కడైనా అధిక మొత్తంలో మనుషులు కనుక కనపడేట్లయితే వారందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది। ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను।